మాట్లాడుతున్నాడు. మండల్ ఉప్పాలబాయి గ్రామానికి చెందిన నిరుద్యోగులు, ఉప్పాలబాయిలో గల అంగన్వాడీ కేంద్రం నంబర్ 1లో ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నది జరిగింది. దానికి భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమ దారిలో అంగన్వాడీ కేంద్రం నంబర్ 3లో గల ఆయను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నంబర్ 1 కేంద్రానికి ఆ టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఇలాంటిది సిపిటిఓ గారిని అడిగితే వాళ్ళు సిపిటిఓ గారు అంగన్వాడీ కేంద్రంలో గల ఆయలను ప్రమోట్ చేయడానికి ఉన్నదని చెప్పారు. మరి దాని మీద జీవో కానీ ఇలాంటిదన్నా ఉంటే అది బహిర్గతం చేయాలి. మరి ఎవరు ప్రమోట్ చేసిండ్రు, ఏంటిదనేది దాని మీద విచారణ జరిపి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. దానికోసం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రము సమర్పించడం జరిగింది. నా పేరు రేఖ. రామారెడ్డి మండలం ఉప్పాలబాయి గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో అది నంబర్ 1 కేంద్రం నుండి అంగన్వాడీ ఆయా నంబర్ 3 రామారెడ్డి మండలం ఉప్పాలబాయి గ్రామం ఒక అంగన్వాడీ పోస్టు ఉప్పాలబాయి గ్రామంలో ఖాళీగా ఉండడంతో నంబర్ 3 కేంద్రం ఆయా నంబర్ 1 టీచర్గా ప్రమోట్ అయ్యింది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి జీవో అనేది లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది తెలిసి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతి పత్రము అందజేయడానికి మేము వచ్చాము. మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. రామారెడ్డి మండలం ఉప్పాలబాయి గ్రామం అయితే నంబర్ 1లో టీచర్ పోస్టు ఖాళీ అయింది. అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ అయింది. నంబర్ 3 అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆయమ్మని తీసుకొచ్చి నంబర్ 1లో మొన్న నైట్ జాబు జీవో చేసిరాముకు జాబ్ వచ్చింది. ఎలాంటి నోటిఫికేషన్ లేదు విలేజ్లో, ఎవరికి ఏం తెలియదు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేరు, ఎగ్జామ్ పెట్టలేరు. చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా గ్రామంలో. మా కమ్యూనిటీ ఎస్సీకే వచ్చింది ఆ పోస్టు, కానీ ఎవరికి ఎలాంటి నోటిఫికేషన్ ఏది లేకుండా టాలెంట్ చూడలేరు, ఏజ్ చూడలేరు, ఆయమ్మని తీసుకొచ్చి జాబ్ ఇచ్చారు. ఎందుకు అని అడిగితే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ కూడా ఆమెకు 10 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 9 అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే, ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. కాబట్టి మా నిరుద్యోగులందరికీ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది.